నేడు విశాఖలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. మధ్యాహ్నం విశాఖ చేరుకుంటున్నారు పవన్. ఉత్తరాంధ్ర నేతలతో అంతర్గత సమావేశం కూడా జరగబోతోంది. ఉత్తరాంధ్రలో జనసేన పోటీ చేసే స్థానాలపై పార్టీ నేతలకు పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే విశాఖ జిల్లాలో కొన్ని సీట్లపై స్పష్టత వచ్చింది. జనసేనకు అనకాపల్లి లోక్సభ సీటు కేటాయిస్తారని వార్తలు అందుతున్నాయి. అనకాపల్లి నుంచి పవన్ సోదరుడు నాగబాబు పోటీ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. అనకాపల్లిలో విస్తృతంగా నాగబాబు పర్యటిస్తున్నారు. ఇవాళ అనకాపల్లిలో నాగబాబు ఆత్మీయ సమావేశానికి పవన్ కళ్యాణ్ హాజరయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద మధ్యాహ్నం విశాఖకు చేరుకోబోతున్నారు పవన్ కళ్యాణ్. ఉత్తరాంధ్ర నేతలతో అంతర్గత సమావేశం కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఇక ఉత్తరాంధ్రలో జనసేన పోటీ చేసే స్థానాలకు సంబంధించి కూడా ఇవాళ నేతలకు క్లారిటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే విశాఖ జిల్లాకు సంబంధించి కొన్ని సీట్లపై స్పష్టత వచ్చింది. మరోవైపు అనకాపల్లి నుంచి పవన్ సోదరుడు నాగబాబు పోటీ చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే నాగబాబు అనకాపల్లి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఇవాళ నిర్వహించే ఆత్మీయ సమావేశంలో పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎస్ అనిల్ విశాఖ నుంచి లైవ్లో జాయిన్ అవుతున్నారు. అనిల్, ఇవాళ పవన్ కళ్యాణ్ విశాఖ రాబోతున్నట్టుగా తెలుస్తుంది, ఎన్ని గంటలకు ఆయన విశాఖపట్నం రాబోతున్నారు, అలాగే ఏ ఏ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు? మధ్యాహ్నం 2:30 to 2:30 ప్రాంతంలో పవన్ ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకోబోతున్నారు. ఆ తర్వాత విశాఖ బీచ్ రోడ్లో ఉన్నటువంటి నోవటల్ హోటల్లో జనసేన పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలతో ఆయన భేటీ కాబోతున్నారు. ఇదంతా కూడా పూర్తిగా పార్టీ అంతర్గత సమావేశంగా భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పార్టీ నేతలను ఉద్దేశించి మాట్లాడబోతున్నారు, పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇప్పటికే పొత్తుల అంశానికి సంబంధించి తీవ్రమైనటువంటి కసరత్తు జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటన అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి 34 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎన్ని స్థానాలు జనసేనకు రాబోతూ ఉన్నాయి, ఎవరెవరికి టికెట్లు వచ్చే అవకాశం ఉందనే అంశం కూడా ఈరోజు జరిగేటువంటి అంతర్గత సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. దానిపై పవన్ కళ్యాణ్ కూడా పార్టీ క్యాడర్కు కీలక నేతలకు ఒక సంకేతాలు కూడా ఇచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతున్నటువంటి పరిస్థితుంది. మరోవైపు చూసుకున్నట్టయితే కనుక అనకాపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి మెగా బ్రదర్ నాగబాబు పోటీ చేసేందుకు అనుకూలంగా ఇప్పటికే ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా పర్యటిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇటీవల కాలంలో ఆయన మకాం కూడా పూర్తిగా విశాఖ మార్చినట్టుగా కనపడతా ఉంది. ఎందుకంటే అనకాపల్లి పార్లమెంటు స్థానం నుంచి బరిలోకి దిగాలని చెప్పి ఇప్పటికీ నాగబాబు ప్లాన్ చేసుకుంటున్నారు. అందుకు అనుగుణంగా అనకాపల్లి పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు, ఇటు నర్సీపట్నం, పాయకురావుపేట, యలమంచిలి, అనకాపల్లి, చోడవరం, మాడుగుల, పెందుర్తి, ఇలా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఆయన విస్తృతంగా పర్యటిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి క్యాడర్తో కూడా ఆయన భేటీ అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక ప్రత్యేకంగా ఈరోజు ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి మెగా అభిమానులందరితో కూడా ప్రత్యేకంగా ఆత్మీయ సమావేశం కూడా ఆయన నిర్వహించడం జరిగింది. ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే నాగబాబు అనకాపల్లి చేరుకున్నారు. ఇప్పుడు ఆత్మీయ సమావేశానికి పవన్ కళ్యాణ్ కూడా హాజరవుతారా లేదా అనేది ఇంకా మనం వేచి చూడాల్సి ఉంది. అయితే క్యాడర్ అంతా మాత్రం సన్నద్ధమవుతా ఉంది. క్యాడర్ పవన్ కళ్యాణ్ పర్యటన కోసం విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేసుకున్నారు. నోటల్లో పవన్ ఏం మాట్లాడబోతున్నారని ఉత్కంఠ పార్టీ కీలక నేతల్లో ఉందనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే పొత్తుల వ్యవహారంలో పలుమార్లు చంద్రబాబు నాయుడుతో భేటీ అయినటువంటి పవన్ కళ్యాణ్ ఏమైనా క్లారిటీ ఇవ్వబోతున్నారనే అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది రామదాస్. అయితే అనిల్, అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇటు చంద్రబాబుతో భేటీ తర్వాత తొలిసారిగా ఒక రీజియన్ వైజ్గా రావడం విశాఖకు ఇదే తొలిసారిగా చెప్పుకోవచ్చు, దీనికి ప్రాధాన్యత కూడా ఉందనుకోవచ్చు. ఈ మీటింగ్ ఇంటర్నల్ మీటింగ్గా చెప్తున్నారు. నిజంగా ఇక్కడ రాజధాని స్థాయిలో చర్చలు జరిగిన తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో ప్రథమంగా ఇక్కడ విశాఖలో ఇవాళ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. వాస్తవానికి దీనికి ఎంత ప్రాధాన్యత ఉంది? ఎందుకంటే ఇంటర్నల్ మీటింగ్లో సీట్లకు సంబంధించినటువంటి సర్దుబాటుకు సంబంధించినటువంటి క్లారిటీ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. సో ఇక్కడ అమరావతి తర్వాత నేరుగా విశాఖ మీదే పవన్ ఫోకస్ చేస్తున్నారు, ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు, దానికి ఇది ఉదాహరణగా చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా రామదాస్. ఎందుకంటే ఇప్పటికే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలతో పాటు తూర్పుగోదావరి జిల్లా అలాగే పశ్చిమ గోదావరి జిల్లా ఉమ్మడి గోదావరి జిల్లాలతో పాటు ఇటు ఉత్తరాంధ్రపై కూడా పవన్ కళ్యాణ్
మొదటి నుంచి కూడా పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టారని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మంది అభ్యర్థులను ఎన్నికల బరిలోకి దింపే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతూ ఉంది. ఎందుకంటే గతంలో ప్రజారాజ్యం పార్టీ సందర్భంలో కూడా విశాఖ నుంచి దరిదాపు 4 అసెంబ్లీకి ఎన్నిక కావడం జరిగింది. అలాంటి నేపథ్యంలో ఉన్నటువంటి విశాఖ జిల్లా నుంచి ఈసారి జనసేన పార్టీ అసెంబ్లీ అభ్యర్థులుగా ఎంతమందిని రంగంలోకి దింపాలనే కసరత్తు కూడా జరగబోతూ ఉంది. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక విజయనగరం జిల్లా నుంచి కూడా కొంతమంది ఆశావాహులు ఉన్నారు. వారిని కూడా పిలిపించి ఈరోజు మాట్లాడే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఈరోజు పవన్ కళ్యాణ్ అంతర్గత మీటింగ్ ముగిసిన తర్వాత నేరుగా ఆయన తూర్పుగోదావరి వెళ్ళబోతున్నారు. అక్కడ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. అలాగే తూర్పుగోదావరికి సంబంధించినటువంటి కీలక నేతలతో కూడా పవన్ భేటీ అయ్యి ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలపై కూడా సుదీర్ఘంగా చర్చించే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతోంది. ఈరోజు మీటింగ్ అయితే మాత్రం రాజకీయ పరిణామాల దృష్ట్యా చూసుకున్నట్లయితే కనుక అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి అంతర్గత సమావేశంగా భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే విశాఖ జిల్లా నుంచి 5 పైగా ఆశావాహులు అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి టికెట్లు ఆశిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో పవన్ ఎవరెవరికి టికెట్ ఇస్తామనే సంకేతాలు ఏమైనా ఇస్తున్నారా, లేకపోతే పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలు ఏం మాట్లాడబోతున్నారు, సయోధ్య ఏ విధంగా కుదర్చబోతున్నారు? ఎందుకంటే ఇప్పటికే పార్టీలో చేరినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేన పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ టికెట్ ఆశిస్తున్నారు. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి పంచకర్ల రమేష్ బాబు పార్టీ మారిన తర్వాత జనసేన పార్టీ నుంచి పెందుత్తి టికెట్ కూడా ఆశిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు యలమంచిల నుంచి సుందరపు విజయకుమార్, అనకాపల్లి పార్లమెంట్ నుంచి నాగబాబు, అలాగే కొనతాల రామకృష్ణ, ఇటీవలే పార్టీలో చేరినటువంటి మాజీ మంత్రి కీలక నేత కొనతాల రామకృష్ణను ఎక్కడ అకామిడేట్ చేస్తారనే అంశాలన్నీ కూడా ఈరోజు జరిగేటువంటి అంతర్గత సమావేశంలో పార్టీ క్యాడర్కు సంకేతం ఇచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనపడతా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటన పార్టీ కీలక నేతలతో అంతర్గత సమావేశం అనేది రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి అంశంగా భావించాల్సి ఉంటుంది. రామదాస్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ అనిల్. ఇది మొత్తం మీద పవన్ విశాఖ పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంటుంది రాజకీయంగా. ఇవాళ పార్టీ అంతర్గత సమావేశంలో సీట్లకు సంబంధించి పార్టీ నేతలకు క్లారిటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మధ్యాహ్నం విశాఖ చేరుకోబోతున్నారు. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా ఆయన ఇవాళ అనకాపల్లి నుంచి ఆత్మీయ సమావేశంలో కూడా పాల్గొనే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. ఇక ఇప్పటికే విశాఖ జిల్లాలో కొన్ని సీట్లపై స్పష్టత వచ్చింది. లోక్సభ నుంచి పవన్ సోదరుడు నాగబాబు పోటీ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయన విస్తృతంగా పర్యటిస్తున్నారు. నాగబాబు ఆత్మీయ సమావేశానికి పవన్ కూడా హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద ఉత్తరాంధ్ర పర్యటనలో కీలక సమావేశం అయితే ఏర్పాటు చేయబోతున్నారు.